ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సింగశెట్టి మురళీమోహన్ రావు రారాజు రాజబాబు జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెరపై తాను కనిపిస్తే మనకు కితకితలే మరి తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆయన యొక్క జయంతి ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇందులో ఆయన సినీ జీవిత విశేషాలని తెలుసుకుందాం రెండు దశాబ్దాలకు పైగా హాస్య నటుడుగా తన కెరీర్ను కొనసాగించి ఈ ఇరవై సంవత్సరాల్లో దాదాపు ఐదు వందల తొంభై ఐదు చిత్రాల్లో నటించి ఓ రికార్డు క్రియేట్ చేశారు రాజబాబు గారు మరి ఆయన వరుసగా పద్నాలుగు ఫిల్మ్ఫేర్లు అవార్డులు అందుకోవడం మరో రికార్డుగా చెప్పచ్చు ఎన్ని రోజులు బట్టి నువ్వు ఆఫీసు పని చేస్తున్నావు ఆ మాత్రం మొట్టుమని కలిగేరా ఏం పహాద్రం ఉన్నావా గుడ్ మార్నింగ్ మిట్ సత్పేనండి లేకపోతే గుడ్ మార్నింగ్ మిట్ట అక్టోబర్ ఇరవైవ తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరమున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజుబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు శ్రీమతి రమణమ్మ నిడుదవోళ్ళు ఓ పాఠశాలలో చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుతరామయ్య గారి దగ్గర చేరాడు రాజబాబు ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశారు రాజబాబు ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాల్లో పాలు పంచుకునేవాడు రాజబాబు డిసెంబర్ ఐదు పంతొమ్మిది తేదీన లక్ష్మీ అమ్ములను వివాహం చేసుకున్నారు వారికి నాగేంద్రబాబు మహేష్ బాబు అనే ఇద్దరు పిల్లలు టిక్కు టిక్కు టక్కులాడి బండిరా అబ్బో అబో ఇది వట్టి మొండిరా టక్కు టిక్కు టక్కులాడి బండిరా అబో అబో ఇది వట్టి మొండిరా ఒకసారి నాటకంలో రాజబాబుని చూసిన గరికపాటి రాజారావు అంటే ఈయన పుట్టిన సినిమా దర్శకుడు హీరో నిర్మాత సినిమాలో చేరమని రాజబాబుని ఉత్సాహపరిచారు దాంతో చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి ఏడో తేదీన పంతొమ్మిది వందల అరవైన ఆయన మద్రాసు చేరుకున్నారు పూట గడవడానికి హాస్యనటుడు దర్శకులు అయిన అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేట్ చెప్పేవారు కొన్నాళ్ళ తర్వాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించారు మొదటి సినిమా తర్వాత తండ్రులు కొడుకులు కులగోత్రాలు స్వర్ణగౌరి మంచి మనిషి ఇలాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి స్వర్ణగౌరి చిత్రానికి గాను మూడు వందల యాభై రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు రాజబాబు మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే ఉన్నారాయన నువ్వే నా మనసు ఆయన సినిమాలో నటిస్తూనే కుక్కపిల్ల దొరికిందా నాలుగేళ్ల చావిడి అల్లూరి సీతారామరాజు మొదలగు నాటకాలు వేసేవారు మరి ఆయనకి పేరు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి జగపతి ఫిలిమ్స్ రాజేంద్ర రాజేంద్రప్రసాద్ చిత్రం అంతస్తులు ఈ చిత్రంలో నటించినందుకు గాను మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తం అంటే పదమూడు వందల రూపాయలని పారితోషికంగా పొందారు రాజబాబు ఆ తరువాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండానే వరుసగా ఆయన సినిమాలో నటించడం మొదలుపెట్టాడు ఆ సమయంలో ఆకాశ రావన్న సతీశబరి ప్రచండ భైరవి సత్య హరిశ్చంద్ర సంగీత లక్ష్మి పరమానంద శిష్యుల కథ ఉమ్మడి కుటుంబం విచిత్ర కుటుంబం లాంటి చిత్రాల్లో నటించారు రాజబాబు వింటా బల్లనికి మీరు కింద కనిపిస్తాను ఇక్కడే గుర్తా ఇక్కడే తింట నీళ్ళ లేదు ఎప్పుడంటే అప్పుడు ఎలా ఉంటే అలా వడ్డించడానికి వీళ్ళేదో తిన్నారు కద వీధి అంత పద్ధతి ప్రకారం పద్ధతి రాజబాబుకు జంటగా లీలారాణి మీనాకుమారి ప్రసన్నరాణి గీతాంజలి లాంటి వారు నటించిన ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అని చెప్పాలి ఇద్దరు అమ్మాయిలు ప్రేమనగర్ ఇల్లు ఇల్లాలు పల్లెటూరి బావ సెక్రటరీ జీవనజ్యోతి కార్తీక దీపం అడవిరాముడు షోగాడు లాంటి చిత్రాలు రాజబాబు రమాప్రభ జోడికి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి రాజబాబు తాత మనవడు పిచ్చోడి పెళ్లి తిరుపతి ఎవరికి వారే యమునా తీరే మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా నటించారు ఈ సినిమాలలో ఎవరికి వారే యమునా తీరే మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను తానే స్వయంగా బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో నిర్మించారు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది వీడికి పేరేది పుట్టేవాడికి చోటేది రాజబాబు గారు ఆయన నటించే సమయంలో చాలా మంచి పారితోషికాన్ని అందుకోవడం జరిగింది ముఖ్యంగా హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకున్న రోజులు కూడా రాజబాబు జీవితంలో ఉన్నాయి మరి ఆయన తన పుట్టినరోజుని చాలా ఘనంగా నిర్వహించేవారు ఎలాగంటే ఆ రోజు ఆ పుట్టినరోజు సందర్భంగా పేద కళాకారులకి అదేవిధంగా సేవా సంస్థలకి ఆర్థిక సహాయాన్ని కూడా చేసేవారు మరి ఈ విధంగా రాజబాబు ఎంతో మంచి జీవితాన్ని ఆయన అనుభవించడం జరిగింది రాజబాబు గారు ఎంతో విలువైన జీవితాన్ని ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా ఆయన అనుభవించిన సంగతి మన అందరికీ తెలుసు మరి చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు రాజబాబు గారు ఆ సందర్భంలో పద్మనాభం గారి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆయన రెమినేషను రాజబాబు గారికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది మరి రాజబాబు గారు ఆ పారితోషికాన్ని పద్మనాభం దగ్గర అడిగి తీసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళారు పద్మనాభ దగ్గరికి వెళ్ళి బావుగారు నాకు మీరు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ ఉంది కదా ఆ సినిమాలు నటించా కదా ఆ రెమ్యునేషన్ నాకు ఇస్తారా అని అడిగారట దానికి పద్మనాభం గారు కూడా ఆయన కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన ఏం చేశారంటే పాపం రాజబాబు గారు ఇంటికి వచ్చి పారితోషికం అడిగారు కాబట్టి ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు మరి ఇంకేం చేయాలి అని ఆలోచించి తన ఇంటి కాగితాలను అంటే ఇంటి దస్తావేజులను తీసుకొచ్చి రాజుబాబు గారికి ఇస్తూ చూడు బావా నా దగ్గర అయితే డబ్బులు ఇప్పుడు లేవు ఈ ఇంటిని అంటే ఇది తాగటైనా పెట్టు లేదు అమ్మనైనా అమ్మేసేయి చేసేసి నీ పారితోషికం తీసుకొని మిగతా డబ్బులు నాకు ఇవ్వు అని అన్నారట ఆ మాటతో రాజుబాబు గారికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి అయ్యో నేనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మీరు కూడా అలా ఉన్నారా అని వదిలే బావా ఈ కాగితాలు నీ దగ్గరే ఉంచుకో నీకు అవకాశం ఉన్నప్పుడు ఇవ్వు నేను కూడా ఎందుకు వచ్చానంటే నాకు కూడా కాస్త ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికోసంగా నేను వచ్చి పారితోషికం అడగాల్సి వచ్చింది కానీ లేకపోతే నేను వచ్చిండేవాడిని కాదు ఏదేమైనా కూడా నువ్వు బాగున్నప్పుడే నాకు ఆ డబ్బుని ఇవ్వు అని చెప్పి రాజుబాబు చెప్పి వెళ్ళిపోయారట దీన్ని బట్టి చూస్తే ఆనాటి వ్యక్తులు కావచ్చు నటీనటులు కావచ్చు వాళ్ళ మధ్య ఉన్న నీతి నిజాయితీ ప్రేమా అనుబంధాలు ఈ సన్నివేశంతో మనకు గుర్తొస్తున్నాయి ఆయన జీవితంలో ఎన్నో ఫిలింఫేర్ అవార్డుతో పాటు మూడు నంది బహుమతులు ఇలాగే మరెన్నో అవార్డులని రివార్డులు పొందారు చెన్నై ఆంధ్రా క్లబ్ వారు వరుసగా ఐదు సంవత్సరాలు రోలింగ్ షీల్డ్ని ప్రదానం చేశారు అంతేకాక శతాబ్దపు హాస్యరటుడిగా అవార్డు కూడా ఇచ్చారు రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం మహాశివరాత్రి రోజు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి పదకొండు రోజున ఆయన మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాద్లోని మదర్ తెరిస్సా ఆసుపత్రిలో చేరారు ఆ ఆసుపత్రిలోనే ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు రోజున తెలుగు సినీ అభిమానులు శోక సముద్రంలో ముంచి స్వర్గస్థురయ్యారు ఆయన్ని అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజుబాబుది జమాలంగిడి జంకా బొగ్గుల్లో రామా చిలక జమాలంగిడి జంకా బొగ్గుల్లో రామా చిలక నేను చూస్తేనే చట్ట కాక ఇది ఈనాటి హాస్య రారాజు రాజబాబు జయంతి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేకమైన అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు